చికెన్ తీసుకొచ్చి వాడు మధ్యాహ్నం పోయిన బొమ్మ ఒకటి లాగితే పైకి వెళ్తుంది, రెండోది లాగద్దు, రెండోది లాగేస్తున్నారు, మూడు పోతుంది అనుకో. Down. Attention. 77వ స్వాతంత్ర దినోత్సవ మహోత్సవాన్ని ప్రారంభించవలసినగా గౌరవలైన హాస్పిటల్ చైర్మన్ చంగారెడ్డి గారిని ఆరంభ మేడం గారిని గౌరవంగా కోరడమైనది. వైస్ చైర్మన్ అందరూ అందరికీ 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి భక్తులు చెప్పినట్టు నిజంగానే ఎంతోమంది త్యాగం ఫలితమే ఈ స్వాతంత్రం. మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వాతంత్రం విలువ చాలా ఎక్కువ. ఎన్నో కుటుంబాల అశ్రువులు, ఎంతోమంది బిడ్డల ఆక్రందనలు, ఎంతోమంది భార్యల మనోవేదన ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రం. దీని విలువలు తెలుసుకొని మనం భావి తరాలకు కూడా ఆదర్శప్రాయంగా మన జీవితాన్ని నడిపించుకొని మనము ఉండాలని కోరుతున్నాము. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈరోజు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయిన తర్వాత మన భారతదేశము ఎన్నో పాశ్చాత్య దేశాలకు నీటుగా అన్ని రంగాలలో కూడా ముందుకు వెళ్తుంది అని చెప్పడానికి గర్విస్తున్నాను. దానికి ఉదాహరణగా రీసెంట్గా ప్రయోగించినటువంటి చంద్రయాన్ 3 ఒక ఎగ్జాంపుల్. సో దిగ్విజయంగా ప్రయోగించబడినది ఈ చంద్రయాన్ 3. దీనివల్ల మనము ప్రపంచ దేశాలు అన్నిటిలో కూడా ఒక గొప్ప స్థానాన్ని మనము ఏర్పరచుకున్నాము అని చెప్పడానికి గర్విస్తున్నాము. ఈరోజు బ్రిటన్ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా మన భారత జాతి సంతతికి చెందినవాడే. అది కూడా ఒక పెద్ద విక్టరీని అని చెప్పవచ్చు. మరి భారతదేశంలో అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఎంతో ముందుకు వెళ్తున్నాము. మరి మెడికల్ రంగంలో ముఖ్యంగా రోబోటిక్ సర్జరీస్ మన తెలుగు రాష్ట్రాల్లో గడిచిన 2 మాసాల్లో కేసీఆర్ గారు కూడా మన తెలంగాణలో స్థాపించి ఉన్నారు. మరి రోబోటిక్ సర్జరీస్ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరి ఎన్నో సర్జరీలు చేయడం జరుగుతుంది. ముందు ముందు మన రాష్ట్రంలో కూడా ఇది ప్రవేశపెడతారని ఆశిస్తున్నాను. మన రాష్ట్రంలో మరి మెడికల్ రంగంలో మరి ఎన్నో గడిచిన ఈ 4-5 సంవత్సరాల్లో కూడా ప్రభుత్వము ఎన్నో చేంజెస్ చేపట్టి ఉన్నారు. ఎంతోమంది ని రిక్రూట్ చేస్తున్నారు, ఎంప్లాయీస్ని, డాక్టర్స్ని, స్పెషలిస్ట్ డాక్టర్స్ని, స్టాఫ్ నర్సెస్ని, కొన్ని వేల సంఖ్యలో మరి ఎంప్లాయీస్ని, ల్యాబ్ టెక్నీషియన్స్ని అందరినీ కూడా రిక్రూట్ చేయడం జరిగింది. పురస్కరించుకొని పలమనేరు ఏరియా హాస్పిటల్ ఆర్ఎంఓ గారి సమక్షంలో మరియు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ స్టాఫ్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఎందరో మహానుభావుల త్యాగ ఫలితాలే ఈరోజు మనకి ఇంత స్వేచ్ఛ తెచ్చి మనకు ఒక రాజ్యాంగాన్ని కల్పించి మనకంటూ కొన్ని సేవా భావాలతో సహా రిజర్వేషన్లతో సహా వచ్చాయంటే బ్రిటిష్ వారిని తరిమి కొట్టడంలో ఎందరో మహానుభావుల పాత్ర కీలకమని మనందరికీ కూడా తెలుసు. మనం చిన్నప్పుడు చదువుకున్న రోజుల్లోనే మనం ఎందరో మహానుభావులు గుర్తు చేసుకున్నాం. అందులో మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సరోజినీ నాయుడు గారు, ఇంకా చెప్పుకుంటూ పోతే నేతాజీ గారు మరియు భగత్ సింగ్ గారు ఎందరో మహానుభావులు ఆ రోజు ప్రాణ త్యాగాలు చేశారు. కాబట్టి ఈరోజు మనకి ఒక రాజ్యాంగం, ఒక ఒక హోదా, ఒక డాక్టర్స్, ఒక ఇంజనీర్స్, ఒక పోలీస్ వ్యవస్థ, ఒక న్యాయ వ్యవస్థ అన్నీ కూడా ఏర్పడాయని చెప్పి మీ అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈరోజు పూర్తిగా మన స్వేచ్ఛ ఉంది. ఆగస్టు
15 मन को स्वतंत्र वाँ पूर्ति स्वेच्छ जनवरी 26 मन को आ रोजे राज डॉक्टर अंबेडकर गार नेतृत्व में और कमिटी मन को मुंदर उ प्रजर की एक्ड़े रिजर्वेशन्स शासन सभा यानी शासन मंडली यानी पार्लमेंट राज्यसभा यानी ये हालांकि महानुभावल मन स्मरी बलो स्वतंत्र भारत के बलो स्वतंत्र भारत के नमस्कार स्वतंत्र दिनोत्सव मन जुटे एगर्चेक अस बतकर ब्रिटिश वाल दिन बान बतिके परिस्थिति उండేది కొంతమంది మహానుభావులు ప్రాణ త్యాగాలతో మనకు స్వాతంత్రం అనే కష్టం తెలియకుండా మనకు ఒక ఆ స్థాయిని ఇచ్చేసి వాళ్ళు ఆ కష్టాన్ని తెలుసుకొని వాళ్ళు చనిపోయారు గాని మనకు ఒక స్థాయిని ఇచ్చి ఆ కష్టం మనకు తెలియదు వాళ్ళు పడిన కష్టం మనకు తెలియదు కాబట్టి మనం వాళ్ళకు ప్రతి సంవత్సరము మనం వాళ్ళని గుర్తించుకుంటూ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం अटे वाल त्यागा मन एपड़ू गुर्तपेवाली अट्ठना मन मन कल एंडो अन्नी एंड मन गुर्ति वाल स्मरी बतकाल अवकाश धन्यवाद।